హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలున్నాయి, కానీ వాటిని కనిపెట్టిందెవరో, ఎప్పుడు కనిపెట్టారో మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది. అలాంటి రహస్యంతో కూడిన అద్భుతాలలో సబ్మరీన్ ఒకటి. అయితే మనం సబ్మరీన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అసలు ఈ సబ్మరీన్ని ఎందుకు కనిపెట్టారంటే, ముఖ్యంగా యుద్ధాల కోసం, అలాగే సముద్రం అడుగున పరిశోధన చేయడం కోసం సబ్మరీన్ని ఉపయోగిస్తారు. మొట్టమొదటిగా సబ్మరీన్ని కనుగొన్నది 1620 కార్నెలియస్ డ్రెబెల్ అనే అతను. ఒక వాటర్ ఫిరంగి, అలాగే ఒక యు ఆకారపు బోట్ని తీసుకుని దానికి తోలు మైనాన్ని పూసి మొట్టమొదటి సబ్మరీన్ని కనుగొన్నాడు. తరువాత 1776 యుఎస్ విప్లవ సమయంలో డేవిడ్ బుష్నెల్ అనే వ్యక్తి బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడానికి ఒక సబ్మరీన్ని తయారు చేశాడు. 1800 అమెరికన్ ఇంజనీర్ అయిన రాబర్ట్ బుల్టౌన్ అనే వ్యక్తి మంచినీటిని తెచ్చుకోవడానికి ఒక కన్వర్టబుల్ సబ్మరీన్ని తయారు చేశాడు. కన్వర్టబుల్ అంటే మనకు కావలసిన విధంగా ఈ సబ్మరీన్ మారుతుందని అర్థం. ఇక 1897 అమెరికన్ ఆవిష్కర్త అయిన సైమన్ లేక్ ఓపెన్ సముద్రంలో పనిచేయడానికి ఒక సబ్మరీన్ని రూపొందించాడు. దీనిని అతను కార్బనేట్ అనే పేరుతో పిలిచేవాడు. అలాగే సముద్ర పరిశోధన కోసం ఉపయోగించబడిన మొట్టమొదటి సబ్మరీన్ ఇది. తరువాత 1900 యుఎస్ నావికాదళంలో ఉపయోగించారు. మొట్టమొదటిగా చేరిన సబ్మరీన్ పేరు యుఎస్ఎస్ హాలండ్. ఐరిష్ ఆవిష్కర్త అయిన జాన్ హాలండ్ అనే అతని పేరుతో దీన్ని ప్రారంభించారు. తరువాత 1914-1918 జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ వాళ్ళు యూబోట్స్ ని ప్రవేశపెట్టారు. యూబోట్స్ అంటే నీటి అడుగున ఉండే ఓడ అని అర్థం. తరువాత 1955 యుఎస్ఎస్ నావికాదళం వారు మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఇంజిన్ కలిగిన సబ్మరీన్ ని ప్రవేశపెట్టారు. దాని పేరు యుఎస్ఎస్ నాటిలస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన సబ్మరీన్స్ ఉన్నాయి. ఇక వీటి యొక్క పనితీరు చూసుకుంటే, సముద్రం ఉపరితలం కంటే లోపలి వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ లోతుకు వెళ్లే కొద్దీ మనపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ సబ్మరీన్ని కఠినమైన ఉక్కు లేదా టైటానియంతో తయారు చేస్తారు. దీని గరిష్టమైన లోతు 600 మీటర్లు. ఈ సబ్మరీన్స్ అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి. ఇక వీటిలో వాడే ఇంజిన్ గాలి నుండి ఆక్సిజన్ని తీసుకుని వాటిని మళ్లించి మన వాహనాలను ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. ఇక న్యూక్లియర్ రియాక్టర్ ఇంజిన్స్ విషయానికి వస్తే, వాటికి గాలితో పనుండదు, కేవలం నీరు మాత్రమే కావాల్సి ఉంటుంది. పూర్వకాలపు సబ్మరీన్ ఇంజిన్స్ కి గాలి తగలడానికి స్కినారల్ అనే గాలి గొట్టాలను ఉపయోగించేవారు, కానీ ఇవి ఎక్కువ లోతుకి వెళ్లేవి కావు. ఇక సబ్మరీన్ టవర్, ఇందులో పొడవైన గోపురం ఉంటుంది. దీన్ని పూర్వకాలం నావిగేషన్ సిస్టంలో వాడుకోవడానికి ఉపయోగించేవారు. ఇక నావిగేషన్ సిస్టంలో కాంతి నీటి గుండా ఎక్కువ దూరం ప్రయాణించలేదు. అలాగే చీకటి ఎక్కువగా ఉండడం వల్ల పైలట్లు వారు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడానికి పెరిష్ స్కోప్లను ధరించేవారు. దాని ద్వారా వారు బయటికి చూడగలిగేవారు. ఆధునిక సబ్మరీన్లలో సాటిలైట్ జీపీఎస్ ని ఉపయోగిస్తున్నారు. అలాగే వీటిలో సోలార్ సిస్టమ్, రాడార్ సిస్టమ్ కలిగి ఉంటుంది. వీటి ద్వారా నీటిలోకి ధ్వని శబ్దాలను పంపించేవారు. ఒకవేళ జీపీఎస్ సరిగ్గా పనిచేయకపోయినా వీరు పెరిష్ స్కోప్ సహాయంతో వారు ఎక్కడున్నారో తెలుసుకుంటారు. ఇక ఇందులో ఉండే వాతావరణం విషయానికి వస్తే, సబ్మరీన్లో డజన్ల కొద్దీ జనం ఉంటారు. కొన్ని రోజుల వరకు మంచుగడ్డలలో లోతునే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ మంచుగడ్డ చలి నుంచి బయటపడడానికి న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా వచ్చే వెచ్చదనాన్ని మరియు జీవించడానికి కావలసిన విద్యుత్ని పొందుతారు. అలాగే వారికి కావలసిన ఆక్సిజన్ను అక్రోలసిస్ అనే పద్ధతి ద్వారా రసాయనాన్ని ఉపయోగించి నీటి నుండి ఆక్సిజన్ను, హైడ్రోజన్ను వేరు చేసి ఉపయోగిస్తారు. ఇక ఇందులో ఉండే వెపన్స్ ని గురించి చూసుకుంటే, F-21 హెవీ వెయిట్ టార్పెడో, MK-54 లైట్ వెయిట్ టార్పెడో, ఇంప్రూవ్డ్ స్కావెల్ ఈ అండర్ వాటర్ మిసైల్, RUM-139 అండ్ RUR-5 యాంటీ సబ్మరీన్ రాకెట్స్, యాంటీ సబ్మరీన్ మోటార్స్, అలాగే MK-45 మరియు T-5 న్యూక్లియర్ టార్పెడోస్. సో మొత్తం 6 రకాల వెపన్స్ ని సబ్మరీన్స్ లో ఉపయోగిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్,
సబ్మరీన్ యొక్క అద్భుతమైన మరియు రహస్యమైన విషయాలను, దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.